మోడీ గారి నాయకత్వం పట్ల ఆకర్షితనై భారతీయ జనతా పార్టీలో చేరి అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఏ పొజిషన్ లో ఉన్నా ఒక సాధారణ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో పని చేసుకుంటా వచ్చాను మరి దాన్ని గుర్తించే నాకు 2018 లో ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా చేయడం జరిగింది ఎన్నికలకు 2019 ఎన్నికలకు 10 మాసాల ముందు మాత్రమే నేను అధ్యక్షునయ్యాను ఆ 10 మాసాల్లోనే సాధ్యమైనంత వరకు 175 నియోజకవర్గాలు మరి టూర్ చేసి 19 ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు కూడా మరి అభ్యర్థుల్ని నిలబెట్టగలిగినటువంటి పరిస్థితికి నాకు సమయం సరిపోయింది ఎందుకంటే 10 మాసాలు మాత్రమే ఉంది కాబట్టి మరి 2019 తర్వాత ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని 2024 ఎన్నికలకి అధికారంలోకి తీసుకురావడమే ఒక లక్ష్యంగా మరి పని చేయడం మొదలు పెట్టాను మరి నేను చేసేటువంటి పనిని చూసి 2019 తర్వాత అనేక మంది మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు అన్ని పార్టీల నుండి వైసీపీ నుంచి అప్పటికి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాకపోయినా వైసీపీ నుంచి కూడా చాలా మంది పార్టీలో చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2024 రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా మరి పని చేసినటువంటి పరిస్థితి ఎంతో మంది జాయిన్ అయినారు భారతీయ జనతా పార్టీలో అమరావతి ఉద్యమం కోసమే అమరావతి ఉద్యమాన్ని ఉవ్వెత్తిన మరి ఆ ఉద్యమం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అనాలోచిత అజ్ఞాన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ రోజున భారతీయ జనతా పార్టీ నేను అధ్యక్షుడిగా ఉండి ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం భారతీయ జనతా పార్టీ ఆ ఉద్యమానికి తోడు ఉంటామని చెప్పేసి రిజల్యూషన్ చేయడం మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రభుత్వం మీద పోరాడుతూ ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉన్నాను మధ్యలో కోవిడ్ వచ్చింది మరి కోవిడ్ అయిన తర్వాత నన్ను మార్చడం జరిగింది నన్ను మార్చి సోము వీర్రాజు అధ్యక్షుడిగా చేయడం జరిగింది తన అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా మరి రాష్ట్రంలో పరిస్థితులు బాగలు కక్ష సాధింపే ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న సందర్భంలో స్థానిక నాయకత్వానికి వ్యతిరేకంగా మోడీ గారంటే జీవితకాలం అభిమానం మాకుంటుంది మోడీ గారి మీద ఉన్న అభిమానం ఎప్పటికీ పోయేటువంటిది కాదు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక రాజకీయ సీనియర్ రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని చూసి ఆ పార్టీలో ఎమడలేక ఈరోజున నేను భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి ప్రాథమిక సభ్యత్వానికి మరి రాజీనామా చేశానని తెలియజేస్తా ఉన్నాను నాయకత్వం.